చైనట్ మండల్ మండల్ హెడ్ క్వార్టర్ లో పేదలందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి డబల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి 5 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరికి నివాసం నివసించడానికి అలాట్మెంట్ చేయకుండా అదే రకంగా ఉంచి రెండు రోజుల కింద గ్రామ సభ నిర్వహించామని చెప్పి తూతూ మంత్రంగా గ్రామ సభ నిర్వహించి అరువులని పక్కన పెట్టి ఈ గ్రామంలో 700 మందికి ఇల్లు కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే 131 ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్మెంట్ గ్రామ సభ పెట్టండి. ఆ 131 కూడా ఏ రకంగా సెలక్షన్ చేసిందంటే ఇక్కడ పేదవాళ్లకు అరువులకు ఇల్లు లేని వాళ్లకు జాగ లేని వాళ్ళకు ఇల్లు కాదు. ఎవరికైతే ఇల్లున్నదో ఎవరికైతే వ్యవసాయ భూమి ఉన్నదో అలాంటి వాళ్ళకి ఇల్లు సెలెక్ట్ చేయడం. మరి ఈరోజు మేము అడుగుతున్న మీ ప్రభుత్వాన్ని ఎన్నికల ముందు మీరు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇల్లు కాలు దాపుకుందని సరిపోదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదవాడు ఎవరు కూడా నివసించడానికి ఇల్లు లేకుండా ఆత్మగౌరవంగా బతికే విధంగా 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. ఈరోజు ఏ ఒక్క ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ పేదోడికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటిదాకా రాలేదు. వచ్చిందంటే కేసీఆర్కి వచ్చింది, అక్కడ ప్రగతి భవన్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్న గారికి 4 ఇండ్లు కట్టుకోవడానికి వచ్చింది తప్ప పేదవాడు నివసించడానికి నివాస స్థలం ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పేదవాడికి నివాస స్థలం కూడా కేటాయించినటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనం నిర్మించుకుందాం. ఈరోజు మేము అడుగుతున్నాం, ఏదైతే మీరు ఇక్కడ చేనేత మండలిలో 131 ఇండ్లు కట్టినో ఆ రోజు అడిగిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ జాగుంటే అక్కడ ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. ఎవరు కావాలన్నా పైరవీలకు తావు లేకుండా ప్రతి పేదోడికి ఇల్లు కట్టించింది. కానీ ఈరోజు కట్టించినటువంటి 131 ఇల్లు కూడా చాటల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు ఈరోజు గ్రామస్తులే పక్కింటితో కొట్లాట పెట్టుకునే విధంగా ఈరోజు లిస్టును తయారు చేసి ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉంటారో వాళ్ళు సెలక్షన్ చేసింది. వాళ్ళ కార్యకర్తల కోసమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లుని కేటాయించుకున్నారు తప్ప విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. గతంలో సర్పంచ్ గారు గ్రామ సభ పెట్టి ఆ రోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి పేదోళ్ళు పేదరికి అతి పేదోళ్ళు అని చెప్పేసి లిస్టును తయారు చేయడం జరిగింది. కానీ ఆ లిస్టుని పక్కన పడేసి ఈ రోజు మళ్ళీ కొత్త లిస్టును తయారు చేసుకుంటున్నారు. మరి ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు ఆ రోజు పెట్టింది గ్రామ సభ కాదు, మేము పెట్టిందే గ్రామ సభ అని చెప్పేసి. ఎందుకు ఆ రోజు అయినటువంటి సర్పంచ్ గ్రామస్తులందరూ ఓట్లు వేస్తేనే సర్పంచ్ అయ్యిండు, ప్రజలందరూ ఎన్నుకుంటేనే సర్పంచ్ అయ్యిండు. అంటే ఇప్పుడు ఆ సర్పంచ్ సర్పంచే కాదు, ఆ రోజు గ్రామ సభనే కాదు, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజున సర్పంచ్ సర్పంచ్ ఈ రోజు మేము నిర్ణయించిందే సరి అయినటువంటి లిస్ట్ అనే విధంగా. మరి మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సమగ్ర సర్వే చేయించుకున్నారు, అది దేనికోసం చేయించుకున్నారు? సమగ్ర సర్వే పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు వృధైనాయి. మరి